హాయ్ హలో వెల్కమ్ టు గనరుచులు ఇవాల్టి రెసిపీ చపాతీలు పూరీలాగా పొంగుతూ మెత్తగా పొరలు పొరలుగా రావాలంటే ఈ విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి మీకు కూడా సేమ్ యాజ్ యాజ్టీజ్గా వస్తాయి గోధుమ పిండితో నేను చపాతీలు పొరలు పొరలుగా ఈ నాలుగు పొరలు వస్తాయి మీకు చూపిస్తున్నాను చపాతీలు చేయడం రాని వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఇలా పొరలు పొరలుగా ఈ వీడియో చూసి చేసుకోవచ్చు చాలా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కానీ నైట్ డిన్నర్ కి కానీ ఈ విధంగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ చూడండి దూదిలాగా ఎంత మెత్తగా ఉన్నాయో ఎక్కువ ప్రాసెస్ లేదు మామూలుగా మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అదే విధంగా కొన్ని టిప్స్తోనే మీరు చేసుకోవచ్చు ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలపాలి నేను ఉప్పు వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే ఉప్పు వేసుకోండి చపాతి పిండిని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి అప్పుడు మెత్తగా వస్తాయి బాగా కలపాలి చేతితో బాగా కలిపి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలి చపాతి పిండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది అర్ధగంట నానిన తర్వాత చూడండి చపాతి ఎంత మెత్తగా బాగుందో ఇప్పుడు రౌండ్గా బాల్ గా తీసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత తీసుకొని రెండు చేతులతో బాగా దగ్గరికి ఒత్తుకొని ఇప్పుడు దాన్ని రోల్ చేసుకోవాలి చపాతీలాగా తాల్చుకోవాలి కొద్దిగా కొద్దిసేపు తాల్చిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేయండి మళ్ళీ దాన్ని సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండు డ్రాప్స్ ఆయిల్ అప్లై చేసి దాన్ని ట్రాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసి గోధుమ పిండి చల్లుకొని దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి నేను కొంచెం సన్నగా చేసుకున్నాను ఎక్కువ ప్రెషర్ వేయొద్దు మామూలుగా లైట్గా కాల్చుకోవాలి ప్రెషర్ వేస్తే మీకు పొరలు అనేది విచ్చుకోవు సన్నగా ఇంత థిక్నెస్గా కాల్చుకొని వేడి వేడి పెంక మీద వేసుకోండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా పొంగుతుంది చపాతి అప్పుడు టర్న్ చేయాలి టర్న్ చేసి సైడ్స్కి ప్రెస్ చేస్తూ కాల్వాలి చపాతీని కొద్దిగా పావు చెంచా నూనె పోసి కాల్చుకోండి మీరు వద్దనుకుంటే పుల్కలాగా కాల్చేసుకోవచ్చు చపాతీని వెనక ముందు ఆయిల్ వేసి ప్రెస్ చేసుకుంటూ సైడ్స్కి ప్రెస్ చేస్తే మధ్యలో పొంగుతూ ఉంటుంది చపాతి ఈక్వల్గా మొత్తము అంత ఫ్రై అవుతుంది చపాతి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసి అయిపోయింది ఈజీగా తీసేసుకోవచ్చు నాలుగు పొరలు ఎంతో ఈజీగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి